నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం పది సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం సంప్రదించండి చింత శివరామకృష్ణ ఫోన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్సరీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల మకర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिकं कविं कविन् कवीनान्नपमश्रमस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीभते ్రి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్య నమ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల మకర రాశి రాశి ఫలితాలు నవంబర్ నెలలో ఒక పెద్ద గ్రహం ఒక శుభగ్రహం రాశి మార్పిడి చెందబోతూ ఉన్నారు అంటే ఆయన సంచారంలో మార్పు రాబోతుంది గ్రహ సంచారంలో అది పెద్ద గ్రహం శుభగ్రహం కాబట్టి ఆయన ఈ యొక్క ప్రభావము మొత్తం మీద అన్ని పన్నెండు రాసుల వారికి కూడా ఉంటుంది అది అనుకూలత అవ్వచ్చు అననుకూలత అవ్వచ్చు ఏదైనా కానీ గురుగ్రహం యొక్క ఆ సంచారం ప్రభావం ఇప్పుడు రాశి మార్పిడి చెందిన తర్వాత వచ్చేటువంటి యొక్క ప్రభావం అన్ని రాసుల మీద కూడా ఉంటుంది అది మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క విశేషం ఉన్నది ఇప్పుడు ఇంతవరకు కూడా మకర రాశి వారికి ఇరవై వరకు కూడా మకర రాశి వారికి సంచారం మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురుడు తదుపరి కుంభరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు ఆయన కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ రెండు ప్రభావం రేపు ఇరవై వరకు ఎలా ఉంటుంది ఇరవై తర్వాత నుంచి ముఖ్యంగా ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా అంటే రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మీ రాశిలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు అంటే మకర రాశిలోనే ఇప్పుడు రేపు ఇరవై తారీఖు వరకు సంచారం చేస్తూ ఉంటాడు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆయన మీకు వ్యయాధిపతి మకరానికి వ్యయాధిపతి అవుతాడు మకరం కుంభం మేన తర్వాత ఏమో తృతీయం మకరం కుంభం మేనం మూడవ రాశి వాడు కూడా అవుతాడు ఈ ఈయన ఎటువంటివి మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్తాం ఇంతవరకు కూడా సామాన్య ఫలితాలు మీరు పొందారు పర్వాలేదు రేపు రయ్యో తారీఖు వరకు కూడా సామాన్య ఫలితాలుగా ఉంటాయి తర్వాత మకర రాశిలో గురుడు నీచిపడి ఉన్నాడు అయితే శని కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి శని దేవుడితో కూడి ఈయన స సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నీచభంగ రాజయోగం పట్టింది రాజయోగ ఫలితాలను కూడా మకర రాశి వారికి రేపు ఇరవైయో తారీఖు వరకు కూడా వారు ఇవ్వబోతూ ఉన్నారు ఇస్తున్నారు తర్వాత ఇరవై తర్వాత నుంచి ఆయన ఎక్కడ సంచారం చేయబోతున్నాడు అంటే కుంభరాశిలో సంచారం ఉన్నాడు మీ రాశికి కుంభరాశి ఏమవుతుంది మకర రాశి వారికి రెండవ రాశి అవుతుంది అంటే మీకు రెండుంటే రజితమూర్తిగా సంచారం చేయబోతు ఉన్నారు గురువుగారు మరి కేంద్ర తరలి ఇంత రేపు ఇరవయో తారీఖు వరకు జరిగేటువంటి సంచారం కంటే ఇప్పుడు మరి కుంభరాశిలో సంచారం చేయబోతున్నటువంటి యొక్క సంచారం గారి యొక్క అనుగ్రహం మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది ఉంటుంది ఎందుకని అది రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు రెండంటే ధనస్థానం తర్వాత విద్యాస్థానం కుటుంబ స్థానం అదంతా కూడా అసలు ఈ మూడు పోర్ట్ఫోలియోలు గురువుగారివే వా అటువంటి అంటే కారకత్వం వహించినటువంటి కారకుడే కారకత్వ స్థానంలోకి ప్రవేశబోతున్నాడు అంటే ఆ మూడు తప్పకుండా ఉంటాయనే కదండి తర్వాత మామూలుగా అంతకితం అయితే లోహమూర్తిగా సంచారం ఇరవై వరకు కూడా గురువు నవంబర్ ఇరవై వరకు ఇరవై తర్వాత ఇరవై తర్వాత రజితమూర్తిగా సంచారం చేయబోతున్నాడు ఈ యొక్క కుంభరాశిలో చాలా బాగా ఉంది మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది అనడంలో సందేహం లేదు ఎప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవై తర్వాత నుంచి అని చెప్పాలి అత్యంత శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అసలు ఈ గురువు ఎవరైనా అంటే ధన విద్య కుటుంబ వాక్ గృహ వాహన కారకుడు ఇన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి ఆయన దగ్గర అంటే ఈ శాఖలన్నీ ఆయనవే అవి ఇవి కాక మనకి జీవితంలో ఏం కోరుకుంటామని మన తాపత్రయం వాడి కోసమేగా వాటన్నిటినీ ఇవ్వగలిగినటువంటి వాడు ఇచ్చేటువంటి మహానుభావుడు గురువుగారు ఆయన ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు ఇరవై తర్వాత తర్వాత కానుక ఈ యొక్క మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు కొద్దిగా కాస్త మీకు మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది ఇరవై తర్వాత మంచి శుభ ఫలితములు మీరు పొందబోతున్నారు ఇంట్లో కూడా శుభకార్యాలు కలిసి ఉన్నాయి శుభప్రదమైనటువంటి జీవితాన్ని మీరు నడపబోతు ఉన్నారు నవంబర్ ఇరవై తర్వాత నుంచి ఇదిగో ఈ మకర రాశి వారు అందరూ కూడా ఆయన ధనకారకుడు కదండి ధనకారకుడు అంటే ఇప్పుడు ధనాదాయం బాగా ఉంటుంది అని చెప్పాలి మీకు ధనాదాయం బాగానే ఉంటుంది దాంట్లో ఇబ్బంది ఏం లేదు తర్వాత విద్యాకారకుడు విద్యాకారకుడు అంటే ఆయన ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకి చదువు చక్క చక్కగా బాగా వస్తుంది అదిగాక కాక వాళ్ళు ఏదైనా వృత్తి విద్యా కోర్సులు ఏది సెట్లు రాస్తారు కదా ఎంసెట్ అని ఇంకోటి అని రాస్తూ ఉంటారు జేఈఈ అని ఇలాంటి కొన్ని కోర్సులు ఉన్నాయి వాటి వాటిల్లో కూడా తర్వాత నీటుకు నీట్ ఒకటి ఉంది వీటి అన్నింటిలో కూడా అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా మంచి మంచి సీట్లు వారు అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో కావలసినటువంటి ఎన్ని మార్కులు అయితే కావాలో అయితే తక్కువ ర్యాంకులు కావాలో ఆ ర్యాంకులన్నీ కూడా వాళ్ళు పొందుతారు తప్పకుండా ప్రవేశం లభిస్తుంది వాళ్ళకి ఈ యొక్క మకర రాశి వారికి మీకు ఏ శని కూడా వర్తించదు అని మరొక వారు మనవి చేస్తున్నాను అలాగే విద్యార్థులకు ఆ విద్య అయితే మరి పెద్దవాళ్ళకి విద్య ఏమిటండి అని అంటే పెద్దవాళ్ళకి విద్య ఏమిటంటే అసలైనటువంటి యొక్క విద్య పెద్దవాళ్ళకి వస్తుంది ఎందుకంటే ప్రహ్లాదుడు ఏమన్నాడంటే రణ్యకశపుడు ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన నువ్వు ఏమేమి చదివావు ఏమిటి మీనా అంటే చదివించి నన్ను గురువులు అన్నాడు మా గురువు గారిని బాగా ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడారు తండ్రి మా గురువులు నాకు ఎన్నో శాస్త్రాలు నేర్పారండి చ నేను చాలా పెక్కు శాస్త్రాలు చదివాను నేను వారు చెప్పినవన్నీ కూడా నేను చదువుకున్నాను చదివించిరి నన్ను గురువులు నేను చదివినటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి అయితే చివరికి ఏమంటాడంటే చదువులలోనూ మర్మమెల్ల ఎరిగిది తండ్రి అన్నాడు అక్కడ ఉంది మర్మం అంటే ఆ రహస్యం అక్కడ ఉన్నది ఏమిటి చదువులలో మర్మం అంతా కూడా నేను తెలుసుకున్నాను అన్నాడు అంటే ఎంత చదువుకున్నప్పటికీ కూడా చదువుది ఎంత చదివినా ఇంచుకు రసజ్ఞత చాలా కొన్నా అని చెప్పినని బా మనకి భాస్కర శతకంలో చెప్పాడు అంటే ఆ చదువుకున్నటువంటి యొక్క చదువుకి సంస్కారం అబ్బాలి మనకి ఊరికనే ఈ ఒక మైలు డిగ్రీలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి కానీ ఆ మైలు డిగ్రీలుండి సంస్కారం లేకపోతే వాడు చదువుకోవడం కూడా దండగ వాడు డిగ్రీలన్నీ కూడా దండగా ఆ రసజ్ఞత ఉండాలి అలాగే ఆ సంస్కారాన్ని నేర్పాలి సంస్కారం లేనటువంటి యొక్క విద్య దండగా శుష్క దండగా అది చదువులలో నా మర్మమెల్ల ఎరిగితే తండ్రి అన్నాడు ఆ సంస్కారాన్ని గురువుగారు తప్ప ఆ సంస్కార విద్యని పెద్దవాళ్ళందరికీ కూడా ఇస్తాడు విద్యార్థులకి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ఇస్తాడు పెద్దవారికి ఈ సంస్కారం నేర్పుతాడు అనమాట అలాగే మంచి మాట తీరు కూడా ఉంటుంది గురువుగారి యొక్క విశేషం మూలంగా ఏమిటి మాట తీరు అని చెప్పినంటే ఇంత క్రితం కూడా ఇంత క్రితం ఇరవయో తారీఖు వరకు కూడా కొన్ని కొన్ని మాటల్లో మీ యొక్క మాట తీరు పన్ను అవ్వాల్సినటువంటి యొక్క పనులు మీరే కొన్ని చెడగొట్టుకుని ఉండేటువంటి అవకాశాలు జరిగి ఉంటాయి అంటే అనాలోచితంగా ఆలోచన లేకుండా ఆవేశం ఎక్కువగా ఉండి పొరపాటు కొన్ని మాట తీరు సరిగా లేక ఆ పెద్దవాళ్ళతో మాట్లాడేటువంటి అప్పుడు మాట్లాడుంటాం ఈ రాశి వాళ్ళు అందువలన కొన్ని కొన్ని పనులు అపరిష్కృతంగానే ఉన్నాయి పరిష్కారం అవలయి అవి చెడిపోయినాయి కూడా చెడిపోయి ఉంటాయి ఇప్పుడు గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా ఏమవుతుందంటే మీ మాట తీరులో తేడా వస్తుంది మాట తీరు మంచిగా ఉంటుంది అందువలన ఏ కార్యాన్నైనా సరే మీరు చేసుకురాగలుగుతారు ఈ విషయాన్ని మనకి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పాడు చాలా గొప్పగా చెప్పాడు లక్ష్మణుడు రాముడు రామలక్ష్మణులు నిద్రూ కూడా కిష్కింద కొండలు వస్తున్నది రామలక్ష్మణుని నిద్రులు కూడా వెళుతున్నప్పుడు సీతాన్వేషణగా వెళుతూ ఉంటే అక్కడ సుగ్రీవుడు భయపడిపోయి ఆ వచ్చేవాడు ఎవరో మా అన్నగారు వాలే పంపుతున్నాడేమో నన్ను చంపడానికి పంపి చేటే ఆంజనేయుడు మారువేషంలో వచ్చాడు కిందకి కలుసుకుంటాడు అప్పుడు రాముడు చెప్తాడు ఆ పక్క లక్ష్మణుడు తమ్ముడితోటి లక్ష్మణా ఆ వచ్చేవాడు ఎవరో తెలుసా హనుమంతుడయ్యా గొప్ప భక్తుడు గొప్ప వేదశాస్త్ర పండితుడు నవవ్యాకరణ పండితుడు వాడికి ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి తెలిసినటువంటి మాట తీరు తెలిసినటువంటి గొప్ప వ్యక్తి అయ్యా అని చెప్పినని రాముడు చెప్తాడు సంస్కార సంస్కారక్రమ సంపన్న మధృతామ విలంబితాం ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయహారణిం ఆమె మాట్లాడుతూ ఉంటే అవతల వాడికి శత్రువుకి కూడా ఆ హృదయం కదిలించేటట్టుగా మాట్లాడతాడయ్యా ఆంజనేయ స్వామి అది మాట తీరు మాట తీరు నిన్ను తెలుసుకోవాలి అంటే ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోవాలంటే రామాయణంలో ఆంజనేయుడి యొక్క పాత్ర మొదల నుంచి చివరి దాకా కూడా మనం చదువుకుంటే మాట తీరు తెలుస్తుంది ఎలా మాట్లాడాలి అనేటువంటిది అది అటువంటి మాట తీరుని అదృష్టం కొద్దీ ఈ యొక్క మకర రాశి వారికి రేపు ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా ఈ గురువుగారు మంచి మాట తీరిని మీకు ఇవ్వబోతూ ఉన్నారు అలాగే కన్యలందరికీ కూడా వివాహం అవుతుంది బ్రహ్మచారులకి వివాహం కానటువంటి మగవారికి వారికి కూడా వివాహాలు అయ్యే సూచనలు కనబడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి అలాగే మీ యొక్క ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అన్న తర్వాత వ్యాపారస్తులకి వ్యాపారాలు కలిసి వస్తాయి ఇటువంటివన్నీ కూడా శుభకా శుభములు జరుగుతాయి తప్పకుండా అలాగే మరి ఉపాధ్యాయులకి చాలా బాగా ఉంటుంది ఈ గురువు యొక్క అనుగ్రహం స్త్రీలకి బాగా ఉంటుంది ఎందుకంటే ఆయన ధనకారకుడు కదండి గృహలక్ష్మి అంటేనే ఆ ధనలక్ష్మి అనమాట అన్ని అన్నీ కూడా దాంట్లోనే వస్తాయి కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే మిగతా అది అన్నీ కూడా బాగానే ఉంటుంది ఏదైనా ఒక ఒక అపార్ట్మెంటు లేకపోతే ఇంటికి ఏదైనా స్థలం ఉంటే దాంట్లో చిన్న శంకుస్థాపన చేసుకోవడానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు గురువుగారు దీంట్లో ఏదైనా వాహనాలు కూడా కొత్త వాహనం ఏమన్నా కొనుక్కోవటము దాని లేదా పాత వాహనాలు అమ్మేసేసి కొత్త దాన్ని కొనుక్కోవటం ఇలాంటివి కూడా గురువుగారు మీకు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అట్లాగే దీంట్లో మీకు కాబట్టి సంతానాభిలాషులకి సంతాన యోగం కూడా కలిగేటువంటి యొక్క అవకాశం ఉన్నది అంటే సంతానం ఒకటి వివాహం ఒకటి ఇవన్నీ కూడా ఒరిజినల్గా పుట్టినప్పుడు ఆ జాతకాన్ని పరిశీలన చేయాలి చేసి అప్పుడు ఇప్పుడు నడిచేదేమిటి వివాహం చే చేయటానికి అనుకూలమైనటువంటి యొక్క సమయం వచ్చిందా ఎలా ఉంటుంది ఎటువంటి వారు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రాబోతున్నారు భార్య దిగ్గ అని ఇవన్నీ కూడా ఒరిజినల్ జాతకాన్ని చూసుకుని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని గురువు యొక్క అనుగ్రహంతో చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడే వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పిన ఎలా చెప్తున్నారంటే ఇది కూడా ఒక పది పర్సెంట్ గోచారం కూడా అనుకూలంగా ఉన్నది అంటే అక్కడ బాగా ఉంటే ఇక్కడ లైన్ క్లియర్ అవుతుంది అని చెప్పినని చెప్పడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం చాలా సవినయంగా ఇది మాత్రం మీరు గ్యామ్ పెట్టుకోవాలి అయిపోతుందండి అని మీరు చెప్పారు కానీ మాకు ఇంకా కాలేదండి అంటే నీ ఒరిజినల్ జాతకంలో సరిగా ఇంకా సమయం రాలేదని చెప్పిన మనం అర్థం చేసుకోవాలి అని మనం చేస్తున్నాం అక్కడ కనుక టైం బాగా ఉంటే ఇక్కడ గ్రహ పరిస్థితులు ఆటంకం ఏమి లేవు తప్పకుండా వివాహం అయిపోతుంది అని మాత్రమే గమనించాలి అలాగే సంతాన సంతానాభిలాషకు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశములు ఉన్నాయి అని కూడా ఎలా చెప్తామంటే సంతానం కలగాలి అంటే భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలు కూడా తీసుకోవాలి ఇద్దరి జాతకంలో తీసుకుని సంతాన స్థానంలో ఎవరున్నారు ఏ గ్రహం ఉన్నది సంతాన స్థానాధిపతి ఎక్కడున్నాడు ఇలాంటివన్నీ కూడా మనం లెక్క వేసుకుని వేరే వేసుకుని చేసుకోవాలి అయినప్పటికీ కూడా ఇక్కడ సంతానం గురువుగారు సంతానం ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఈయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క విశేషం ఉన్నది అని చెప్పగలుగుతాం తర్వాత సంతాన రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి అని కూడా చెప్పగలుగుతున్నాము ఇది గురువు యొక్క అనుగ్రహం మకర రాశి వారికి ఇరవై తారీఖు తర్వాత నుండి కూడా మీకు కలగబోయేటువంటి యొక్క శుభ పరిణామములు చాలా యోగదాయకంగా ఉంది మకర రాశి వారికి మంచి అదృష్టం చాలా బాగా ఉన్నది అని చెప్పాలి ఇప్పుడు మకర వారికి శని సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలన చేద్దాం శని మకర రాశి వారికి ఒకటో స్థానం వాడు మీ రాశ్యాధిపతి తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి కుంభరాశి కూడా ఆయనే అధిపతి అంటే ఒకటి రెండు స్థానాలకు అధిపతి శని మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకేం కావాలండి మకర రాశి వారికి అంటే శని యొక్క దోషము మీకు లేదు అంటే ఏలినాల్సిన దోషము మీకు వర్తించదు అని చెప్పాలి కాబట్టి పట్టుదలతోటి కార్యక్రమాన్ని సాధించుకోగలుగుతారు మకర రాశి వాళ్ళు ఇంకా ఏంటంటే ఈ శని వాయుతత్వం వాడు కాబట్టి వాయుతత్వం అంటే మనం గా పీల్చేయగాలి వదిలేయగాలి అది ఎలా జరుగుతుంది అంటే శని యొక్క శని దేవుడి యొక్క ఆశీర్వచనం మూలంగానే మనకి జరుగుతుంది ఇప్పుడు కొంతమందికి ఉంటుంది చూడండి ఇష్ణ ఫీల్గా ఉంటుంది వాడికి లోపలికి తీసుకునే ఆక్సిజన్ తక్కువ విడిచే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అదే ఆయాసం అంటారు అలాగే ఉబ్బసం ఉంటుంది లేకపోతే తమక శ్వాస అంటారు ఆయుర్వేదంలో అలా అలాంటివి కొన్ని కొన్ని వ్యాధులు ఉంటాయి అన్నింటికి కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం లేకపోతే కలుగుతాయి కాబట్టి శని యొక్క శనిదేవుని యొక్క ఆశీర్వచనం ఆయన యొక్క కృపా కటాక్షములు ఉంటే ఈ ఈ వ్యాధులు రావు కాబట్టి దయచేసి ఈ శని మీకు ఇప్పుడు చాలా సువర్ణమూర్తిగా ఎంతో మంచి సంచారంలో ఉన్నారు మకర రాశి వారికి అది చాలా ఉపయుక్తంగా ఉన్నది అని చెప్పాలి రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేద్దాం ఇప్పుడు రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు అంటే వృషభ రాశి ఏమవుతుంది మీకు మకర రాశి వారికి ఐదవ రాశి అవుతుంది ఐదవ రాశిలో ఎలా సంచారం చేస్తున్నారు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అంటే రాహువు వృషభ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఐదింటి సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ స్థితిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కానీ తామ్రమూర్తిగా ఉన్నారు కాబట్టి అంతగా మనకి ఉపయోగపడేటువంటి యొక్క స్థితి కనపడదాం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే అంటే ఇప్పుడు రాహు చేసేటువంటి యొక్క విశేషాలు ఏమిటండీ అంటే రాహు జాయింట్ పెయిన్స్ ఆయన ఆధీనంలోనే ఉంటాయి అందువలన ఈ మోకాళ్ళ నెప్పులు అంటే కూర్చోలేరు వాళ్ళు కింద కూర్చోవద్దండి అంటారు డాక్టర్లు కూడా వారు సలహా ఇస్తారు పైన కూర్చోండి కింద కూర్చుంటే మళ్ళీ లేవటం కష్టం అని చెప్పని ఓ ఎదురు పట్టుకుని లేవదీయాల్సి వస్తుంది అంటే ఇలాంటివన్నీ కూడా రాహు మోకాళ్ళ నొప్పులు కింద కూర్చుని పైకి లేకపోయినా అలాగే మెడ నొప్పి స్పాన్లైట్ ఇస్తేది అంటారే ఆ టైపులో అక్కడ నొప్పులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చేతి వేళ్ళ దగ్గర మో చేతుల దగ్గర ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ తర్వాత వెనకాల బ్యాకేక్ ఉంటుంది కొంతమందికి వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా రాహు ఆ ఎముకల మీద దాని మీద పనిచేసేటువంటి యొక్క ఇది అలాగే థైరాయిడ్ అంతా కూడా ఆయన పోర్ట్ఫోలియోనే కాబట్టి రాహు యొక్క సంచారం అంతగా ప్రస్తుతం మకర రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితంలే అని చెప్పాలి కనుక తప్పకుండా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందాలి మకర రాశివారు అని చెప్తున్నాను ఇంకేంటంటే ఆడవాళ్ళకి కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ రావటం కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ రక్తంలో తక్కువ తక్కువగా ఉండటం కానీ హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా ఆయన సంబంధించినటువంటి ఒక విశేషాలే కనుక తర్వాత ఒబెసిటీ రావటం కానీ రాహు యొక్క విశేషాలు అందుకనే ఆహార విహారాదుల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్తున్నాడు రాహు యొక్క గ్రహం కనుక రాహు గ్రహాన్ని వారి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ఇదిగో ఈ ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అందరూ కూడా తర్వాత ఆ రాహుకి దుర్గా స్తోత్రం ఉంటుంది తప్పకుండా దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి అంటే స్తోత్రం చదువుకుంటే రాహు యొక్క అనుగ్రహం కలుగుతుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు అంటే మనలో ఉండేటువంటి ఆ భావాలు ఆ రాహుకి అనుగుణంగా ఉండేటువంటి యొక్క భావాలే ఉంటాయి ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది ఇప్పుడు మనం దానికి ఫర్ ఎవరి యాక్వం యాక్షన్ దాని ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఆపోజిట్గా మనం మమిస్తున్నాం ఏమిటి ఆహార విహారాలను కంట్రోల్ చేసుకుంటున్నాం అలాగే ప్రాణాయామం చేసుకున్న గాలి పేల్చడం వదలటం ఆ యోగా చేసుకోవటం వీటన్నిటి మూలంగా తప్పకుండా అక్కడ రాహు యొక్క సంచారం మనకి ఆనందంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే రాహుకి దుర్గామాత యొక్క మంత్రాలు ఉంటాయి ఆ ఏదైనా సరే ఈ యొక్క విశ్వంలో అక్షరముల పొందికిలో నుంచి అన్నీ వస్తాయి ప్రతి అక్షరాలలో నుంచే మీరు చూడండి రా అంటే దానికి దానికి ఏమి పెద్ద అర్థమేం లేదు రా అంటే రమ్మంటారా అని చెప్పి నన్ను దగ్గరికి వస్తాడు ఆయన అవతల ఆయన ఎదురుగుండి ఆయన అలాగే మా అంటే మా అంటే ఏం లేదు అర్థమేం లేదు కానీ రా మా ఈ రెండు కలిపామనుకోండి రామ అయింది అది రామ అంటే రామ అంటే ఊహో రాములు వారు రాముల వారు లక్ష్మణస్వామి పక్కన సీతమ్మ తల్లి పాదముల దగ్గర ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా పిక్చర్ అంతా మనకు అలా మెదిరిపోయింది మనసులో అంటే రామ అనేటువంటి విడివిడి అక్షరాన్ని రెండుగా ఒకటి కలిపి చెప్తే ఒక రూపం మనకి జ్ఞాపం వచ్చేసింది శబ్దం కాబట్టి శబ్ద బ్రహ్మం అంటారు దాన్ని కాబట్టి ఆ శబ్దానికి ఒక గొప్పతనం ఉంటుంది శబ్దత అర్ధత నిత్యములైనటువంటి వేదమంత్రములు అందువలన దానివలన మనకి మనలో ఆ నామం ఉచ్చరిస్తుగా ఉచ్చరించగా ఆ మంత్రాన్ని చదువుకుంటూ చదువుకుంటూ ఉంటే మనలో ఒక చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి ఆ వైబ్రేషన్స్ తోటి మనం మంచి పనులు చేయగలుగుతాం మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అదే రాహు యొక్క కొటాక్షం మనకి దుర్గాదేవి యొక్క మంత్రాన్ని పఠించడం మూలంగాను ఇది చాలా సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవ్డ్ అంతేగాని మంత్రాలకు ఏదో అయిపోతాయండి అని అంటాం కాదు ఇది తెలుసుకున్నటువంటి వాడు తప్పకుండా ఫాలో అవుతారు ఇది రెండు రకాలుగాను అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి విశేషం అన్నమాట ఇది కనుక విశ్వాసంతో ఉండాలి ఇప్పుడు కూడా అది దాంట్లో దాంట్లో ఉండే విశేషాలు అట్లా ఆ విధంగా ఉంటాయి చాలా రీసెర్చ్లు జరిగినాయి వీటి మీద అదొక పెద్ద సబ్జెక్టు మనకి ఇచ్చిందే చాలా తక్కువ సమయం కాబట్టి జాగ్రత్తగా తక్కువగా మాట్లాడుకోవాలి ఇప్పటికే మీ వీడియోలు నిడివి ఎక్కువైపోతున్నాయండి అని అంటున్నారు కాబట్టి నేను కూడా అంతవరకు సంక్షిప్తం చేస్తూ ఉన్నాను కనుక ఆ మంత్రం ఏంటంటే దుర్గాదేవి మంత్రం దుర్గా కవచం అని చెప్పిన ఉంటుంది దుర్గమ్మ తల్లి దుర్గా అంటే దుర్గమ్మ అంటే ఒక కోట ఆ కోటలో మనం ఉన్నట్టుగా ఆ కవచాన్ని మనం ధరించినట్టుగా ఆ దుర్గా మాతమని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ యొక్క రాహు బాధలు లేకుండా ఆ మంత్రంలోనే ఉంటాయి మనలో మంచి వైబ్రేషన్స్ రావటానికి దేవీ కవచం కీలకం వర్గడ అలాంటి స్తోత్రాలు ఉన్నాయి వార్కండే పురాణంలోవి ఆ విధంగానే దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతుంది అలాగే ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది అర్జున దుర్గా దుర్గాస్తోత్రం ఉంది విరాటరాజు రాజు గొలువులు చేరటానికి ముందు అర్జునుడు దుర్గామాతను ప్రార్థన చేశారు ఎందుకంటే ఆ అజ్ఞాతవాసం సక్సెస్ఫుల్గా జయప్రదం కావాలి ఎవరికీ కనపడకూడదు అనేటువంటి ఉద్దేశం చొప్పున ఆ తల్లి కోటలో ఉండి మనం రక్షిస్తుంది అని చెప్పనని దుర్గామాతని స్తోత్రం చేశారు వాళ్ళు ధర్మరాజకృత దుర్గా స్తోత్రం ఉంది ఆయన కూడా ప్రార్థన చేశాడు కాబట్టి ఇవన్నీ మనకి ఉదాహరణలు అనమాట కాబట్టి ఇప్పుడు రాహు అంతగా అనుకూలంగా లేదు సామాన్యంగా ఉంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు దుర్గామాత అనుగ్రహాన్ని పొందండి దుర్గామాతకి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి అని చెప్పి మనం అందరం ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో ఒక వ్యక్తిగా మీకు అందరికీ నేను ఆ సలహాన్ని ఇస్తున్నానని చెప్పి మనం చేస్తున్నా కనుక కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలో లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి తామ్రమూర్తిగా సంచరిస్తున్నప్పటికీ కూడా లాభరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ధన లాభాన్ని ఇస్తాడు అనేటువంటిది శాస్త్రం చెప్పినటువంటి విశేషం కాబట్టి కేతు సంచారం మీకు చాలా శ్రేయోదాయకంగా ఉంది కానీ రాహు మాత్రం లేదు రాహు స్తోత్రం చదవమని మనం చేశాను ఇప్పుడు రవి యొక్క సంచారం రవి మీకు ఎనిమిదో రాడు అంటే అష్ట అష్టమ స్థానాధిపతి అష్టమ స్థానాధిపతి ఎలా సంచారం చేస్తున్నారంటే ఒకటి నుంచి పదహారు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే తులారాశిలో సంచారం అంటే పదింటి సంచారం అంటే లాభరాశిలో లాభంగా ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం గోచార రవి పదింటి సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం ఉన్నది కాబట్టి లాభ ఫలితాన్ని ఏమిటి అనిచ్చే లాభం ఏంటి రవి ఇచ్చే లాభం ఏంటి అంటే ఆరోగ్యం అదే లాభం అనిచ్చేది కాబట్టి ఆరోగ్యం భాస్కరాధిచ్చేది కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు అది చాలు ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే ఏది అనుభవంలోకి లేదు అనుభవించలేము మనం కాబట్టి అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం దాన్ని మీకు రవి ఒకటి నుంచి పదహారో తారీఖు కూడా ఆయన సంచారంలో ఇవ్వబోతూ ఉన్నాడు పదహారు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి వృషిక రాశిలో సంచారం చేస్తారు రవి అది లాభరాశిలో సంచారం చేయబోతున్నాడు సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఒకటి నుంచి పదహారు పదహారు నుంచి నెలకర వరకు కూడా సూర్యుడు యొక్క రవి యొక్క అనుగ్రహం సంచారం చాలా బాగా ఉన్నది కుజగ్రహ సంచారం కుజుడు మీకు లాభాధిపతి చతుర్థాధిపతి మకర రాశి వాళ్ళకి తులారాశిలో సంచారం చేస్తున్నారు అంటే పదింటి సంచారం చేస్తున్నాడు ఉన్నాడు అది చక్కటి మీకు అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనం కలుగుతుంది అది మీకు మంచిగా వస్తుంది అని మాత్రం చెప్పవచ్చు అలాగే శుక్రగ్రహ సంచారం ఐదు పది వాడు శుక్రుడు ఆయన ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు సు ఈ యొక్క శుక్రుడు పన్నెండింటి సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఏ సంచారం కూడా లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన ఉన్నది కాబట్టి శుక్ర గ్రహ సంచారం కూడా లాభదాయకంగా ఉంది శ్రేయోదాయకంగా ఉంది మకర రాశి వారికి అద అలాగే బుధ గ్రహ సంచారం బుధుడు షష్ట భాగ్యాధిపతి షష్ట భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు రెండు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా తులారాశిలోనే పదింటి సంచారం చేయబోతూ ఉన్నాడు పదింటి కనుక బుధుడు సంచారం చేస్తే అది శుభాన్నిస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి మంచి ఆశ బుధ సంచారం చాలా బాగుంది పైగా బుధుడికి అది మిత్రక్షేత్రం కూడా తులారాశి మిత్రక్షేత్రం బుధుడికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈయన బుధుడు కాబట్టి బుధ శుక్రుల మిత్రులు కాబట్టి బుధుడు యొక్క సంచారం చాలా యోగదాయకంగా ఉన్నది ఇరవై ఒకటి ఉదయం పది యాభై నాలుగు నుంచి వృష్టికి రాణిలోకి సంచారం చేయబోతున్నారు బుధుడు అది లాభరాశి అయింది కాబట్టి లాభరాశుల సంచారం చేసేటటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది అసలు జనరల్గా లాభంలో సంచారం చేసేటువంటి ఏ గ్రహమైనా కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి బుధగ్రహ సంచారం కూడా బాగుంది ఇప్పుడు మీకు రవి సంచారం కుజగ్రహ సంచారం శుక్రగ్రహ సంచారం బుధగ్రహ సంచారం చక్కగా బాగా ఉన్నాయి కేతువు కూడా బాగానే ఉంది మీకు అంతగా అననుకూలంగా ఎక్కువ అనుకూలంగా కాకుండా అననుకూలంగా ఉండేటువంటి సంచారం రాహు సంచారం కాబట్టి దుర్గా స్తోత్రాలు చదువుకొని మరొక మారు మనం చేస్తూ ఉన్నాను మీకు ఇప్పుడు మాసాది మాసాధిపతి పరీక్షించే ముందు విద్యార్థుల గురించి గురువు గారు చెప్పినప్పుడు చెప్పుకున్నాం విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి బాగా ఉంది వ్యవసాయదారులు కూడా కుజుడి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి వారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది స్త్రీలకి కళాకారులకి అత్యద్భుతంగా ఉంది శుక్రగ్రహ సంచారం కాబట్టి న్యాయవాదులకి వైద్యులకి రవి సంచారం మూలంగా న్యాయవాదులకి చాలా బాగా ఉంటుంది వైద్యులకి కుజ రాహులు బాగున్నారు కాబట్టి వైద్యులకు కుజ కుజుడి యొక్క సంచారం చంద్రుడి సంచారం కూడా కలుస్తుంది రవి సంచారం మూలంగా వైద్యులకి బాగానే ఉంది చేతివృత్తిదారులకు కూడా బాగుంది ఉపాధ్యాయులకి అత్యంత ఉపయోగకరంగా ఉన్నది మాసాధిపతులు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి నుంచి ఐదు వరకు బుధుడు మాసాధిపతి ఆరు నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి తప్పకుండా సూర్య ఆరాధన ఆదిచౌద స్తోత్రం కానీ సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామావళి కానీ అలాగే ఓం సూర్య నమహం అనేటువంటి దాన్ని పారాయణ చేసుకోవటం కానీ జపం చేసుకోవటం కానీ చేయండి తప్పకుండా తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేయండి నిజంగా విష్ణు సహస్రామం పారాయణ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని కూడా పారాయణం జరుగుతుంది రెండు కలిపే చదువుతారు శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా గురుడు మాసాధిపతి ఆరు నుంచి కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి తర్వాత గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాథి క్రీనాంశ గురుముఖాంతి సన్నిభమ్మ అని ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి ధనిష్ట నక్షత్రం వారు ఒకటి నుంచి ఐదు వరకు చంద్రుడు మాసాధిపతి ఆరు నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు కనుక ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి తప్పకుండాను అది సుబ్రహ్మణ్య భుజంగం బై ఆదిశంకరాచార్య అని చెప్పినంటే ఈ యూట్యూబ్లో దొరుకుతుంది పుస్తకాలు కూడా విడిగా ఉంటాయి చక్కగా ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా చదువుకోండి వినండి తర్వాత మీరు అంటానికి కూడా ప్రయత్నం చేయండి లక్ష్మి కూడా చదువుకోండి దుర్గామాతను తప్పకుండా కొలవండి ఇందాక చెప్పాను అది మళ్ళా ఒక మాట మనం చేస్తూ ఉన్నాను మీ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ మంగళ శుక్రవారాలు కూడా కలిసి వస్తాయి మకర వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఒక శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ భవంతు స్వస్తి